ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్ని మీకందించిన భీమనేని శ్రీనివాసరావు దర్శకుడిగా సుపరిచితుడు. ఆయన తొలి చిత్రంగా ఎడిటర్ మోహన్ గారు నిర్మించిన శుభమస్తు సినిమా మంచి విజయాన్ని సాధించి దర్శకుడిగా ఆయనను శుభమస్తు అంటూ దీవించింది. అవును జనార్దన, పెద్ద ఆయన పెద్దమ్మాయిని, చిన్న ఆయన చిన్నమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరి ఏర్పాట్లో వాళ్ళు రెచ్చిపోతున్నారని ఆయన. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇద్దరిని ఎలా పెళ్లి చేసుకోవడం? ఆయన ద్వితీయ చిత్రం శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ వారి శుభాకాంక్షలు. ఈ చిత్రాన్ని కథాపరంగానూ సంగీతపరంగానూ ఆయన ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా రూపొందించారు. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే, వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ గుడ్ బ్యానర్ లో ఆయన దర్శకత్వం వహించిన మూడో చిత్రం సుస్వాగతం దర్శకుడిగా ఆయనకు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచడమే కాకుండా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఏమై ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ నాలుగేళ్లుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుణ్ణి, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ పెంచి సెంటర్లో, హైదరాబాద్ డయాబెట్స్లో, గుంటూరు జినాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళే తిరుగుతున్నారు. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా, కళగల కానుక కొత్తగా కోరిక చిగురుడు వేయగా. సూపర్ గుడ్ బ్యానర్లోనే విక్టరీ వెంకటేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం భీమనేని దర్శకత్వం వహించిన నాల్గవ చిత్రం. ఈ చిత్ర విజయంతో వరుసగా నాలుగు హిట్ చిత్రాలందించిన దర్శకుడిగా భీమనేని పేరు మారుమ్రోగింది. ఆ తరువాత సుప్రభాతం, స్వప్నలోకం, నీతోడు కావాలి ఆయన స్పీడ్కి కొంచెం బ్రేకులు వేసిన ఆయన తొలిసారిగా నిర్మాతగా మారి గుడ్ విల్ సినిమా బ్యానర్లో స్వీయ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా నిర్మించిన దొంగోడు చిత్రం మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది. బాబ నిన్ను గని చుక్క భలే కున్నదని గంపలోన దూరి గోల చేస్తే, పొంగును వరదా అంటును బురదా తీరును దురదా మరి సరదా వినవే, పగిలిన పలక బసి పిల్లక పని చముకు చముకు. సూపర్ గుడ్ బ్యానర్ లో భీమనేని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రెండవసారి హీరోగా నటించిన అన్నవరం భీమనేని విజయ ప్రస్థానంలో మరో మైలురాయి. నీ వల్లే నా గుండెల్లో తడతడలే
భీమనేని చిత్రాలలో కథతో పాటే అంతర్లీనంగా సాగే మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, కామెడీలు ఆయన ప్రత్యేకత. ఇప్పుడు సుడిగాడు, ఒకే టికెట్ పై 100 సినిమాలు అంటూ వస్తున్న ఈ చిత్రం అటు సంగీతంలోను ఇటు కామెడీలోను ఆయన గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందింది. ఆల్ ద బెస్ట్ భీమనేని శ్రీనివాసరావు గారు.